త ముఖ్యమంత్రి అలాగే నందపూరి తారక రామారావు గారు టీడీపీ వ్యవస్థాపకుడిగా మనందరికీ సుపరిచితమే నందపూరి వంశంలో మనకు తెలియని పేర్లు చాలా అరుదు ఎందుకంటే వాళ్ళ గురించి మనం చిన్నప్పటి నుంచి వింటూనే ఉన్నాం ముఖ్యంగా తారక రామారావు గారికి ఏడుగురు కొడుకులు కాగా నలుగురు కూతుళ్లు ఇందులో లోకేశ్వరి భువనేశ్వరి అలాగే ఉమామహేశ్వరి కూడా ఉన్నారు సో మరి ఉమామహేశ్వరి గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారట అలాగే రీసెంట్ గా తన కుమార్తెకు సైతం వైభవంగా పెళ్లి చేశారు కానీ ఇప్పుడు ఆమె అకాలంతో మరణించడం అభిమానులు షాక్ కి గురి చేసింది ఆమె తన స్వగృహంలో ఉరి వేసుకుని చనిపోయింది విషయం తెలియడంతో నందపురి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి కొద్ది రోజుల క్రితమే తన కుమార్తెకు బాగా పెళ్లి చేశారు మరి అలాంటి సంతోషకరమైన సమయంలో ఇప్పుడు ఇలా జరుగుతుందని ఊహించలేదు లేకపోయావంటూ కుటుంబ సభ్యులు ఆవేదన చెందుతున్నారు అంతేకాదు ఇప్పుడు జరిగిన ఈ పరిస్థితులపై ఆరా తీస్తున్నారు ఉమామహేశ్వరి చివరి చూపు కోసం టైగర్ ఎన్టీఆర్ కూడా ఫారన్ నుంచి హుటాహుటిన వచ్చారట తన అత్త పురంధరేశ్వరితో కలిసి ఉమామహేశ్వరి గారి పార్థిక దేహాన్ని చూడడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఈ విషయం వైరల్ వైరల్గా మారింది ఉమామహేశ్వరికి గతంలో మొదటి భర్త ద్వారా ఎన్నో వేధింపులు కూడా అయ్యాయి ఆ తర్వాత రెండో పెళ్లి చేసుకున్న ఆ తాలూకు జ్ఞాపకాలు మాత్రం ఆమెను వదిలి వెళ్లలేదు దీంతో తన ఆరోగ్యం పూర్తిగా దెబ్బతింది ఎలాగోలా రెండో పెళ్లి చేసుకుని తన ఇద్దరు పిల్లలకి వైభవంగా తన కెరియర్ని అందించడమే కాదు ఎంతో మంచిగా పెళ్లి కూడా చేశారు కానీ ఇప్పుడు అనుకోకుండా ఉన్నట్టుండి ఆమె తన ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరి వేసుకుని చనిపోవడంతో నిజంగానే చాలామంది ముఖ్యంగా కుటుంబ సభ్యులు దిగ్భ్రాంతికి గురయ్యారు అలాగే ఏంటేగర్ ఎన్టీఆర్ కూడా ఈ విషయం తెలుసుకుని పురంధరేశ్వరి గారితో కలిసి తన అత్తని చూడడానికి వచ్చినట్టుగా తెలుస్తోంది